వార్ధక్య దశకు చేరుకొని చివరకు మనము చేసినటువంటి కర్మలను ఆ కర్మల యొక్క అనుభూతులని మన వెంట తీసుకొని వెళ్తాం. అందుకొరకే ఏమంటాడంటే ఒరే నీవేవో సంపాదించుకుంటున్నావు అవల్లా వెంట తీసుకొని పోతానని అనుకుంటున్నావు, ఏమీ తీసుకొని వెళ్ళవురా, నీవు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలము, కర్మ అంటే ఆ కర్మల యొక్క ఫలము నీ వెంట తీసుకొని పోతావు కాని ఇంకేది నీ వెంట రాదు. అందుకొరకే ఏమంటున్నాడు అంటున్నది శృతి అంటే ధనాని భూమోపశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారే జనశ్మశానే. జనము అంటే నీవు దాచిపెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో ధనాని భూమో భూమి పాలవుతుంది. మళ్ళీ సంపాదించినటువంటి సంపద అప్పుడు గో సంపద ఉండేదట, ఆ గో సంపద ఎక్కడెక్కడ ఎక్కడైతే కట్టేసినావో అక్కడనే ఆ గోవుల యొక్క మందలు అవి ఉండిపోతాయి. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారే, గృహద్వారం వరకు వస్తుంది నారీ గృహ గృహద్వారే పశ జన శ్మశానే. ఈ జనులు ఎంతవరకు వస్తారంటే శ్మశానం వరకు వస్తుంది. పోని ఏ శరీరాన్ని తీసుకొని నీవు మురిసిపోతున్నావో అది ఎంతకు వరకు వస్తుందో ఆలోచించినావా, కనుక్కున్నావా? దేహస్థితాయాం, ఈ దేహము చితి పైకే వస్తుందిరా, అంతకంటే ఎక్కువ రాదు. దీన్ని పట్టుకునే కదా నీవు ఇంతవరకు అల్లాడింది. కాబట్టి ఎవరూ రారురా, నీ దేహము కూడా నీ అంట రాదు. దేహస్థితాయాం కర్మ అనుగో గచ్చతి జీవ ఏక. ఒరే నీవు చేసినటువంటి ఈ కర్మ ఫలం ఏదైతే ఉందో అది మాత్రము వెంట వస్తుంది. ఆ కర్మ ఫలాన్ని తీసుకొని పోతావు కాబట్టి జీవస్వరూపేణ నీ యాత్ర కొనసాగుతుంది. మళ్ళీ వీడి యాత్ర కొనసాగుతూ ఉంది, వీడేమి చేస్తూ ఉన్నాడు, వాణ్ణి చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు అని అంటున్నాం, అంటున్నామా అనడం లేదా? అంటే అసలు ఆత్మకు చావు లేదని ఒక దిక్కు చెప్తున్నారు, మళ్ళీ చచ్చిపోయినాడు అని మరొక దిక్కు చెప్తున్నారు. భగవద్గీతలో అన్నాడు ఏమని అన్నాడు, పుట్టినవాడు ప్రతివాడు చావక తప్పదు అంటాడు. జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే పుట్టిన ప్రతివాడు చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అంటున్నాడు. ఇదేం కథను అర్థం కావడం లేదు. మళ్ళీ ఆత్మకు చావు లేదు అని అన్నాడు. అంటే ఈ జీవాత్మ అనేది అద్దె కొంప, ఇది నిజానికి అద్దె కొంపలో ఉన్నాడు. వారికి అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటాడు. ఈ యజమాని సౌకర్యాలు కల్పన చేయడు, ఉంటే ఉండు లేకుండా లేదు, ఉండేది ఇది చూడు అంటాడు. అట్లానా సరేలే అనే అని ఏం చేస్తాడంటే ఇంకొక దానికి అన్వేషణ చేస్తాడు. అన్వేషణ చేసిన తర్వాత అనుకూలమైనటువంటి కొంప కనపడితే ఈ కొంపను వదిలిపెట్టి ఇంకో కొంపలకి చేరిపోతాడు. చేరుతాడా చేరడా? చేరుతాడు. అలాగే ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ శరీరం అనేటటువంటి ఏ ఇల్లైతే ఉండెను ఆ కొంప సౌకర్యం లేకపోవడం చేత దాన్ని వదిలిపెట్టాడు. అందుకొరకే చనిపోవుట అంటే చనుట అంటే వెళ్ళుట, పోవుట అంటే వెళ్ళిపోవుట. ఈ కొంపను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు అంటే ఇంకో కొంపలోకి వెళ్ళిపోయాడు. అదే పునర్జన్మ అని అంటే. కాబట్టి ఈ జీవాత్మ ఎలా వెళ్ళిపోయినాడు అంటే వాడిని మాయా వహించింది, తల్లి గర్భంలో కూడా మాయనే వచ్చి చేరింది. మళ్ళీ బయటకు వచ్చేదానికి పూర్వ వచ్చేవరకు ఏం జరిగింది, పూర్వ స్మృతులన్నీ పోయినాయి, ఎక్కడ పోయినా ఏం లేదు, గోవింద కొట్టుకపోయి మళ్ళీ వచ్చి శిశువై పుట్టే అంతా కొత్తనే. ఎందుకు ఇది అంటే మాయా అవహించడము చేత. ఎవరికి అవహించింది? ఈ జీవునికి. అది ఆవహించకపోయినట్లయితే ఏమి జరుగుతుంది అంటే పాతది తలుచుకొని పుట్టుకతోనే అట్లనే ఏడ్చుకుంటే పుట్టినవాడు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటుంటాయి. ఎందుకు ఏడవకుండా ఉన్నాడంటే ఆ మాయావహించడం చేత అది పాతది మర్చిపోయినాడు. ఇప్పుడు ఏమిటి, కొత్త కనపడిన దాంతో ఇంకా ఆట మొదలు పెడుతున్నాడు. అది అందువలన ఆత్మ ఎందున మాయ ఆరోపితం బాయే. ఏ ఆత్మ ఎందు? ఈ జీవాత్మ ఎందు. జీవాత్మ అనే పేరు ఎలా వచ్చేసింది? ఆత్మనే కదా. అంటే ఈ మాయ అనేది వారిని ఆవహించుకోవడం వలన ఆత్మ జీవాత్మగా మార్పు చెందినాడు. ఎప్పుడైతే మార్పు చెందినాడో వారిలో అజ్ఞానం ప్రవేశించింది.
అజ్ఞానం ఎప్పుడైతే ప్రవేశించిందో అది అవివేకంగా మారిపోయింది. ఈ అవివేకం ఏమైపోయింది అంటే అభిమానంగా మార్పు చెందింది. ఈ అభిమానం ఏమైపోయింది అంటే రాగాదులుగా మార్పు చెందింది. ఈ రాగాదులు ఏమైనావి అంటే అదే కడు దుఃఖ మూలములైన శరీరములు జన్మించడానికి హేతువైంది, కారణము అయింది అని ఈ నరసింహదాస స్వామి ఈ యొక్క పద్యములో వివరించడం జరిగింది. జై బలో సద్గురు మహారాజుకి జై. జ్ఞాని అయ్యే లక్షణం. బ్రహ్మమనందాత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు అణగుచుండు. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అణుగుచుండు. అవివేక వృత్తులు అణగిన పిమ్మట అభిమాన వృత్తులు అణుగుచుండు. అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమవును. రాగములు బోయినప్పుడు కర్మములు దొలగు. కర్మములు బోవ నిర్మల జ్ఞానియగును. రమ్య గుణరామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. బ్రహ్మమందు ఆత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండు అని అన్నాడు. ఇక్కడ మనకు రెండు వస్తువులు కనపడుతూ ఉన్నవి. ఒకటి ఏమిటి అంటే బ్రహ్మ, ఇంకొకటి ఆత్మ. బ్రహ్మ ఆత్మ అంటే బ్రహ్మ అనేటటువంటిది ఒక పదార్థము, ఆత్మ అనేటటువంటిది మరొక పదార్థము. ఈ బ్రహ్మమయందు ఆత్మని ఐక్యము చేయుట అని ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అంటే ఒక పదార్థమునందు మరొక పదార్థమును సమైక్యపరచుట అని అర్థం. అయితే ఈ ఐక్యము అనేది ఎప్పుడు ఐక్యము కాగలుగుతావి అంటే అవి సజాతీయమే, సజాతీయ పదార్థములు అయినట్లయితే అవి ఐక్య పడడానికి వీలవుతుంది. విజాతీయ పదార్థములైతే ఐక్యము కావు. అయితే బ్రహ్మమునకు ఏమన్నారంటే అది సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది అని అన్నారు. మళ్ళీ ఆత్మకు కూడా అదే మాట చెప్పడం జరిగింది. అయితే రెండింటికి కూడా ఈ భేదములు లేనప్పుడు రెండు ఏకజాతివే అయి ఉన్నవి అని అనవలసి వస్తుంది. ఎట్లా అంటే బ్రహ్మమునకు ఏమని చెప్పినారంటే దాని యొక్క స్వరూప లక్షణాన్ని, అస్థిభాతి ప్రియం రూపం నామ చేస్యం చ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తతోద్వయం అని దాని యొక్క స్వరూప లక్షణాన్ని చెప్పినారు. ఆత్మ యొక్క స్వరూప లక్షణాన్ని ఏమని చెప్పినారంటే సత్యం జ్ఞానం ఆనందం అని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పినారు. అయితే ఆ అస్థి అనేది వేరు, సత్యము అనేది వేరు కాదు. ఆ అస్తిత్వమే ఈ సత్యత్వం, ఆ భాసకత్వమే ఈ జ్ఞానత్వం. ఆ తర్వాత ఏ ప్రియత్వం అయితే అక్కడ ఉన్నదో అదే ఇక్కడ ఆనంద రూపములో ఉన్నది. కాబట్టి అస్థిభాతి ప్రియాలు అని అన్నా, సత్యము జ్ఞానము ఆనందము అని అన్నా అవి సజాతీయ లక్షణాలకే చెప్పడం జరిగింది. కానీ విజాతీయ లక్షణములు లేవు కాబట్టి ఈ ఆత్మ ఆ బ్రహ్మము యందు ఐక్యము కావడానికి ఆస్కారము ఉంది. అంటే పాలలో పాలు కలపడము లేదా పాలలో నీళ్లు కలపడము. పాలలో నీళ్లు కలయవా అంటే కలుస్తావి. అయితే ఎలా కలుస్తావి అంటే పాలు ద్రవత్వము, మళ్ళీ నీరు కూడా ద్రవస్వరూపము. పాలయందు ఏ ద్రవస్వరూపము ఉన్న ద్రవ లక్షణం అయితే ఉందో అదే లక్షణము నీటి యందు కూడా అదే ద్రవ లక్షణం ఉండడం చేత ద్రవము ద్రవములో కలుస్తుంది. కానీ ఈ ద్రవమయందు కఠినమైనటువంటి లక్షణములు వచ్చి చేరుతావే అంటే ఇసుకని తీసుకొని వేస్తాము కానీ ఇసుక దానిలో కలవదు. కానీ పంచదారని వేస్తే కలుస్తుందా కలవదా అంటే పంచదార కలుస్తుంది.
ఎందుకు కలుస్తుంది అంటే ఇది ఘనము కదా అది ద్రవము కదా ఈ ఘన పదార్థము ఆ ద్రవ్యందు ఎలా కలుస్తుంది అనేటటువంటి ప్రశ్న కూడా మనం వేయడానికి ఆస్కారం ఉంది కానీ ఈ పంచదార కాబట్టి ద్రవ పదార్థము యందు ద్రవము కలుస్తుంది కానీ ద్రవ పదార్థము నందు ఘనము కలియదు అయితే పంచదార ఘనము అయినప్పటికీ ఈ పంచదార దాని యందు కలుస్తుంది ఎందుకు కలుస్తుంది అని మనం ఆలోచన చేస్తే పూర్వం అది చెరకు రసము ఈ రసము మనము ఘన పదార్థముగా మార్చడం జరిగింది కాబట్టి ఈ ఘన పదార్థము మళ్ళీ తన పూర్వస్థితికి అది చేరుకుంటుంది అన్నమాట అంటే ఇది కరిగి మళ్ళీ అది ద్రవముగానే మార్పు చెందుతుంది కాబట్టి కలుస్తుంది అయితే పాలు ద్రవమే నీరు ద్రవమే కావడము చేత మళ్ళీ ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపడము జరుగుతూ ఉందన్నమాట అయితే పాలల్లో నీళ్లు కలిసినట్లుగా పాలు అనేది బ్రహ్మ పదార్థం అయితే ఆత్మ అన్నది నీరు అయినట్లయితే ఈ పాలులో నీరు కలిసినట్లుగా ఆ బ్రహ్మమునందు ఆత్మ కలుస్తుంది అని చెప్పినట్లయితే ఈ ఆత్మ అనేది ఏ ఆత్మ అంటే జీవాత్మ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ ఆత్మ అని కాదు ఇక్కడ ఈ జీవాత్మ అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే అది సూత్రప్రాయంగా మన యందు ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను దాని యందు కలపడం అని అర్థం మన యందు అది ఎలా ఉన్నది అంటే సూత్ర రూపకంగా ఉన్నది మన యొక్క ప్రతి ఏ 25 ఇంద్రియాలైతే ఉన్నావో ఆ 25 ఇంద్రియాలు కూడా ఒక ఏక పదార్థము యందు ఇవన్నీ పూసలు అనుకున్నప్పుడు ఆ పూసలు ఒక దారానికి కూర్చినట్లుగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒక సూత్రానికి కూర్చబడి ఉన్నవి అందువలన దానికి సూత్రాత్మ అనేటటువంటి పేరు వచ్చింది మళ్ళీ ఈ సూత్రాత్మ అనేటటువంటి దానినే ఆ బ్రహ్మము యందు ఐక్యము చెయ్యడానికి పూనుకోమని చెప్పడం జరిగింది ఇలా దాని యందు ఏమన్నారు అంటే ఆత్మకు ఆత్మ లేక బ్రహ్మము దానికి త్రివిధ లక్షణాలు ఉన్నవి అని అన్నారు ఏమిటి అది అంటే స్వరూప లక్షణము తర్వాత తటస్థ లక్షణము అతద్వ్యావృత్తి లక్షణము అని త్రివిధ లక్షణాలు చెప్పడం జరిగింది స్వరూప లక్షణం అంటే సత్యము జ్ఞానము ఆనందము దాని యొక్క స్వరూపము అని చెప్పడం జరిగింది తటస్థ లక్షణము అని అంటే 84 లక్షల జీవోపాధులుగా మార్పు చెందడమే దానికి తటస్థ లక్షణం అని అన్నారు మళ్ళీ అతద్వ్యావృత్తి లక్షణం అంటే ఏమిటి అంటే భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వము ముముక్షత్వము అనేటటువంటి పద్ధతుల ద్వారా నేనెవడను అనేటటువంటి ప్రశ్న వేసుకుని అంటే పూర్వజన్మ సుకృతము కలిగినటువంటి వారు నేనెవ్వడిని నేనెవ్వడిని అనేటటువంటి ప్రశ్న వేసుకుంటాడు అందుకొరకే నేనెవ్వడనను జీవుడు ఈ జీవభావముతో నేనెవ్వడిని 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 అనేటటువంటి ప్రశ్న వస్తుంది అన్నమాట ఎప్పుడు వస్తుంది తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నము చేయడం జరుగుతూ ఉంది అయితే జీవభావము కలిగినప్పుడు ఈ నేనెవ్వడు అనేటటువంటి ప్రశ్నకు జవాబు ఏమిటంటే నీవు జీవుడవు అనేటటువంటి సమాధానము దొరుకుతుంది జీవభావముతో మెలిగి ఉండేటటువంటి వీడికి జీవుడనే సమాధానము దొరికినప్పుడు దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు కదా వాడు రక్షకుడు నేను రక్షితుడను వాడు పాలకుడు నేను పాలితుడను అనేటటువంటి భావన కలిగి వాడు సరిగ్గా నన్ను చూడాలి సరిగ్గా చూడకపోతే నా యొక్క జీవితం అస్తవ్యస్తమవుతుంది అనేటటువంటి భావన చేత వానికి నేను దాసుడను అనేటటువంటి భావము చేత దాసోహం దాసోహం అంటూ వాణిని సేవించడానికి పూజించడానికి పూనుకోవడము జరుగుతుంది ఇలా తనను తాను గుర్తించక ఈ విధంగా దాసభావంతో ఎవరైతే మెలుగుతూ ఉన్నారో వాళ్ళల్లో ద్వౌభావం ఉంది అని అర్థము ఈ ద్వౌభావం ఏదైతే ఉందో తనకు అన్యముగా లేరు తాను మాత్రం తప్ప మరొకరు లేరు అనేటటువంటి భావము వీరిలో లేదు అన్యమైన వాడు మరొకడు ఉన్నాడనేటటువంటి భావము
ఎలా కలిగింది అంటే ఇది అజ్ఞానం వలన కలిగింది అని చెప్పడం జరిగింది. అందుకొరకే ఉత్తర గీతలో ఏమంటాడంటే ఈ యొక్క శరీరము అనేది ఉందే, ఈ శరీరం యందు జీవుడు దేవుడు సనాతన కాలము నుండి ఉన్నారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అని అంటారు. అంటే ఈ దేహమనే దేవాలయంలో సనాతనము నుండి ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు అనే మాట ఎప్పుడొచ్చిందంటే అజ్ఞానం అనేటటువంటి ఒక నైర్మల్యము ఉన్నది. ఆ నైర్మల్యము అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అది ఉన్నంత వరకు ఈ ద్వౌభావము ఉంటుంది. దానిని ఎప్పుడైతే త్యజిస్తావో, త్యజించిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఎవరిని ఎవరికి పూజ చెయ్యాలి అంటే సోహం భావేన పూజయేత్, సోహం అనేటటువంటి భావన చేత పూజ చెయ్యవలే అని అన్నారు. సోహం అంటే అర్థం ఏమిటి? స అహం, అదే నేను. అదే నేను అన్నప్పుడు ఇక్కడ రెండు ఎక్కడ ఉన్నవి? ఒకటే నేనే అది, అదే నేను అనేటటువంటి భావన ఎప్పుడైతే కల్పన చేసుకో ఉన్నాడో, తన యందు ఎప్పుడైతే తాను భావించుకోవడం జరుగుతుందో అప్పుడు పూజ చేసేవాడు కాని పూజింపబడేవాడు అనే కాని లేకుంటుంది. అంతా నేను, నేనే అంతా అనేటటువంటి భావన వాణిలో దృఢమవుపోతుంది అని చెప్పడం జరిగింది. అందువలన ఇప్పుడు ఈ ఆత్మయందు దేనిని, బ్రహ్మమయందు ఈ ఆత్మని ఐక్యము చెయ్యాలి అని అంటారు. అనినట్లయితే అసలు రెండు వస్తువులు అనేటివి ఉన్నవా అని ఆలోచన చేస్తే రెండు వస్తువులు లేనే లేవు, ఉన్నది ఒకే వస్తువు. ఎందుకంటే బ్రహ్మము అని అన్నా జీవుడు అని అన్నా వేరు కాదు. దీనికి ఒక కథ కూడా మనకు చెప్పడం జరిగింది. గ్రహపాటుననో పొరపాటుననో ఒక పులిపిల్ల తప్పి గొర్ల మందలో పడింది అని అన్నారు. మంచిది, పడింది. పడిన తర్వాత ఏమి జరిగింది అంటే అది ఆ మందలో పడి గొర్ల యొక్క ఆచార విచారాలను అన్నింటినీ కూడా అది అలవాటు చేసుకునింది. చేసుకొని నేను పులిని అనేటటువంటి భావాన్ని మర్చిపోయి నేను గొర్రెను అనేటటువంటి భావములో ఉండిపోయింది. ఉంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే మళ్ళీ స్వస్వరూపము తెలుసుకోకపోతే అది పులిగా ఎలా ఉంటుంది, గొర్రెగానే ఉండిపోతుంది. కాబట్టి ఈ గొర్రె భావాన్ని తొలగించాలి. తొలగించడానికి గురుమూర్తి అనేటటువంటి ఇంకొక పెద్ద పులి వచ్చింది. వచ్చి దానిని చూసి దానిని దగ్గరకు తీసుకొని మళ్ళీ మంచి సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి దాని యొక్క రూపాన్ని చూపించి, చూపించిన తర్వాత నాయనా నీవు ఏ రూపాన్ని అయితే చూసినావో, బాగా గమనించినావా, గొర్రె రూపం ఎలా ఉన్నది, నీవు ఇది వరకు నీ కంటితో చూసినావు, నీ రూపాన్ని నీవు చూసుకోలేదు, ఈ నీటి ఎందు ఇప్పుడు చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. మళ్ళీ గొర్రె రూపం నీ రూపం ఏకంగా ఉందా లేక భిన్నంగా ఉందా అంటే నా రూపం భిన్నంగా ఉంది, అయితే ఇటు తిరుగు నా వైపు అంటే తిరిగినాడు. తిరిగిన తర్వాత చూడు నీ రూపము నా రూపము ఏకంగా ఉన్నదా లేక భిన్నముగా ఉన్నదా అని అడిగితే ఏకముగా ఉన్నది. కాబట్టి నీవే, నేను, నేనే, నీవు అని ఈ గురుడు ఆ శిష్యుడైనటువంటి మరొక పులికి బోధించినాడట. అయితే ఇంతకు ఎవరు ఏమైనారు? నిజంగా పులి గొర్రె అయిందా కాలేదు? ఈ గొర్రె మళ్ళీ పులి అయినదా కాలేదు? మళ్ళీ ఏమైనది? ఏమీ కాలేదు, ఉన్నది ఉన్నట్లనే ఉన్నాయి. మళ్ళీ ఏమి ఇక్కడ జరిగింది అంటే భావము మాత్రం మారు. గొర్రెను అనే భావము పోయింది, పులిని అనే భావము వచ్చింది, అంతే. అలాగే ఈ జీవుడు ఆత్మలో ఐక్యం అవుతాడు అనే మాట శుద్ధ అబద్ధం. కావడానికి ఆస్కారం లేదు. పోనీ పాలు ఉన్నవి, పాలు మీరు కాస్తారు, కాచిన తర్వాత తోడు పెడితే అది పెరుగు అవుతుందా కాదా? అవుతుంది. అయిన తర్వాత ఓ పెరుగా నీ స్వస్వరూపము నీవు పొందు, నిన్ను మళ్ళీ ఆ పాలలో ఐక్యం చేస్తావని తీసుకో, ఈ పెరుగును తీసుకొని పాలలో వేస్తాం, అది పెరుగుగా మారుతుంది. కానీ
ఈ పెరుగు మాత్రం పాలుగా అసలు మారనే మారదు. అంటే ఈ ఐక్యం ఒకవేళ మనం చేసినామంటే ఈ జీవుణ్ణి తీసుకుపోయి ఈ జీవాత్మని తీసుకుపోయి జీవాత్మ అనే పెరుగుని పాలు అనేటటువంటి బ్రహ్మములో వేస్తే ఆ బ్రహ్మము చెడిపోయి అసలు జీవుడుగానే మారతాడు. కానీ ఈ జీవుడు పోయి పాలుగా మారేటటువంటి సమస్య లేనే లేదు. ఈ జీవుడు బ్రహ్మ అవుతాడనే మాట ఏమి మాటనో ఏమో అర్థం కాని మాట. కానీ ఇక్కడ ఏమన్నాడంటే బ్రహ్మమందు ఆత్మైక్య భావంబు చెయ్యాలి అన్నాడు. ఇది భావించడము తప్ప నిజానికి మారే సమస్య లేదు. అసలు బాగా గమనించాలి. అసలు పాలు పెరుగైంది, ఈ పెరుగు ఎన్నటికీ పాలుగా మారదు. ఈ పెరుగు వెన్నగా మారుతుంది. మజ్జిగ చేస్తాము, మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగ నుండి ఈ మజ్జిగ మళ్ళీ పెరుగు అవుతుందా? కాదు. కొని ఈ మజ్జిగని లో నుంచి ఈ వెన్న వస్తుంది కదా, ఈ వెన్న మళ్ళీ మజ్జిగగా మారుతుందా? ఎన్నటికీ కానే కాదు. మజ్జిగలో ఉంటుంది కానీ మజ్జిగలో కలవదు.